అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. తెలంగాణలో మనకి స్కూల్స్ ప్రారంభానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు మనకి సీఎం కేసీఆర్ వచ్చి మనకి కొన్ని విషయాలు అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో స్కూల్ ప్రారంభిస్తామంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సమాచారం ఎక్కువ మందికి చేరుకుంటుంది, మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రత్యక్ష తరగతులకు సంబంధించి అంతా రెడీ చేశామంటూ మనకి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందించడం జరిగింది. స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్న విద్యాశాఖ మంత్రి అని కూడా చూస్తూ ఉన్నాం. జిల్లాల్లో తనిఖీలకు అధికారంలో నియమించిన పాఠశాల విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్స్ సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. మనకి హైకోర్టులో కేసు అయితే వేశారు, కానీ దానిపై స్పష్టత అయితే రాలేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తామంటూ మనకి విద్యాశాఖ మంత్రి సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో 100% మనకి సెప్టెంబర్ 1 మనకి ప్రత్యక్ష తరగతులు అయితే ప్రారంభిస్తారు ఫ్రెండ్స్, దీంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇక్కడ చూడొచ్చు, స్వయంగా మనకి ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. నేడు విద్యాశాఖ అధికారులతో మధ్య సమావేశం అని చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి ప్రత్యక్ష తరగతులను మనకి ప్రారంభిస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నేడు విద్యాశాఖ అధికారులతో కూడా మంత్రి అయితే మనకి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాదాపుగా మనకి విద్యార్థులు 50% అంతకంటే తక్కువ హాజరైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నిర్ణయించే అవకాశం అయితే ఉంది. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రధానంగా 30 లోపు విద్యాసంస్థలను ప్రత్యక్ష తరగతులు సిద్ధం చేయాలని చెప్పి చూస్తున్నాం. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.